కారు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులోని నలభై నాలుగవ జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి చేగుంట మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన కొఠారి పర్షయ్య యాభై నాలుగు సంవత్సరాలు వడియారం శివారులోని బైపాస్ సమీపంలో పశువులను మేపుతుండగా నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి పశువులు మేపుతున్న పరిషయ్యపై కారు బోల్తా పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి మృతునికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు బైపాస్ రోడ్డుకు దూరంగా పశువుల మేపుతో కూర్చున్న పశువుల కాపరి పరిషయ్యను కారు రూపంలో మృత్యువాత పడడం పట్ల కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యాయి చేగుంట పోలీసులు శవాన్ని పోస్టుమాసం నిమిత్తం రామాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు